హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 నుండి అంటే M1 నుండి డిఫరెన్షియేషన్ మీద చైన్ రూల్ యూజ్ చేసి ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలో చూద్దాం. ప్రీవియస్ వీడియోలో 2 ప్రాబ్లమ్స్ పోస్ట్ చేశాను. ఈ వీడియోలో కూడా ఆ చైన్ రూల్ మీద ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అంటే నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ తీసుకుంటే ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఆఫ్ సైన్ ఆఫ్ కాస్ 3x విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఇచ్చిన ప్రాబ్లం ఇదండి. ఇచ్చిన ప్రాబ్లమ్ని ఇలా సొల్యూషన్ అని పెట్టి లెట్ వై ఈక్వల్ టు, ఇచ్చింది ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం నోట్ చేయండి. వై ఈక్వల్ టు ఏమి ఇచ్చారండి? లాగ్ ఆఫ్ సైన్ ఆఫ్ కాస్ 3x అని ఇచ్చారు. ఇలా ఇచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే ఇక్కడ మనకి ఇదేమవుతుంది, ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇంట్రడక్షన్లో కూడా, ఔటర్ మోస్ట్ ఉంటుంది అలానే ఇన్నర్ పార్ట్ ఉంటుంది. ఫస్ట్ మనకి 2 ఫంక్షన్స్ ఇస్తే ఫస్ట్ ఔటర్ పార్ట్ని డిఫరెన్షియేట్ చేయాలి, ఆ వచ్చిన వాల్యూతో ఇంటర్ పార్ట్ని డిఫరెన్షియేట్ చేయాలి, అంటే రెండు మల్టిప్లై చేయాలి. ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ ఫంక్షన్ అంటే 3 ఫంక్షన్స్ తీసుకున్నాం కాబట్టి ఒక్కొక్క ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేసి లాస్ట్లో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, ఇవేమవుతుంది, ఔటర్ పార్ట్ అవుతుంది. దీని తర్వాత ఔటర్ పార్ట్ ఏమవుతుంది, సైన్ పార్ట్ అవుతుంది. ఇది వచ్చేప్పటికి ఏమవుతుంది, ఇన్నర్ పార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే పుట్ 3x ఈక్వల్ టు టీ అనుకోండి. ఓకే, 3x ఈక్వల్ టు ఏమంటారు, టీ అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకేముంది, కాస్ 3x ఉంది కదా. అంటే కాస్ 3x ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనం, కాస్ టీ అని రాయొచ్చు కదా. ఎందుకంటే ఇక్కడ మనం 3x అంటే టీ అనుకున్నాం కాబట్టి కాస్ 3x ఈక్వల్ టు ఏం రాయొచ్చు, కాస్ టీ అని రాయొచ్చు కదా. ఓకే, టేక్ u ఈక్వల్ టు కాస్ టీ. ఏమనుకుంటున్నానండి, ఈ కాస్ టీని నేను u అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు y ఈక్వల్ టు లాగ్ ఆఫ్ సైన్ ఆఫ్, ఇక్కడ మనకేముంది, కాస్ 3x ఉంది. ఆ కాస్ 3xని ఏమన్నాను నేను, ఇక్కడ కాస్ టీ అనుకున్నాను. ఆ కాస్ టీని ఇప్పుడు ఏమంటున్నాను, u అంటున్నాను కదా. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇది సైన్ యు అవుతుంది. ఓకే, అర్థమైందా అండి. ఇక్కడ మనకి కాస్ 3x నేను ఏమన్నాను, కాస్ టీ అనుకున్నాను. ఎందుకంటే 3x ఈక్వల్ టు టీ అన్నాం కాబట్టి కాస్ టీ అవుతుంది. ఈ కాస్ టీని నేను ఏమనుకున్నానంటే యు అనుకున్నాను. అంటే ఇప్పుడు ఏమవుతుంది, లాగ్ ఆఫ్ సైన్ ఆఫ్ ఈ టర్మ్ మొత్తం ఏమవుతుంది, యు అవుతుంది. అంటే ఎలా అవుతుంది అప్పుడు, లాగ్ ఆఫ్ సైన్ యు అవుతుంది. ఈ సైన్ యు నేను ఏమనుకుంటున్నానంటే వి అనుకుంటున్నాను. ఓకే, వి ఈక్వల్ టు ఏమనుకుంటున్నాను, సైన్ యున్. ఇప్పుడు దీన్ని ఎలా సింప్లిఫై చేసుకోవచ్చు, వై ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఏమన్నాను, సైన్ యుని వి అనుకున్నాను కదా. అంటే వై ఈక్వల్ టు ఏమవుతుంది, లాగ్ వి అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏమేమి డిఫరెన్షియేట్ చేయాలి, ఈ టర్మ్ని డిఫరెన్షియేట్ చేయాలి, ఈ టర్మ్ని డిఫరెన్షియేట్ చేయాలి, ఈ టర్మ్ని డిఫరెన్షియేట్ చేయాలి, లాస్ట్లో ఏ టర్మ్ని డిఫరెన్షియేట్ చేస్తాము, 3x ఈక్వల్ టు టీ. అంటే ఇవన్నీ ఫస్ట్, ఇది ఔటర్ మోస్ట్ అంటే ఔటర్ పార్ట్ అనమాట. దీని తర్వాత ఔటర్ పార్ట్ ఏది, సైన్. అంటే ఫస్ట్ ఇది ఔటర్ పార్ట్, నెక్స్ట్ సైన్ అనేది ఔటర్ పార్ట్, తర్వాత కాస్ టీ అనేది ఔటర్ పార్ట్, తర్వాత ఓన్లీ 3x అనేది అది ఇన్నర్ పార్ట్ అవుతుందన్నమాట. ఇలా ఈ ప్రతి ఒక్క దాన్ని కూడా డిఫరెన్షియేట్ చేయాలి. ఫస్ట్ ఔటర్ పార్ట్ ఏంటండి, వై ఈక్వల్ టు లాగ్ వి కదా, ఆ లాగ్ వీని డిఫరెన్షియేట్ చేద్దాం. లేకపోతే ఈక్వేషన్గా రిప్రజెంట్ చేస్తున్నాను చూడండి, ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి, ఇది 3 4. ఆర్డర్ ఎలా వెళ్తున్నాను, ఇలా వెళ్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఔటర్ పార్ట్ ఇది కాబట్టి. ఓకే, డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 4 ఆన్ బోత్ సైడ్స్, డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 4 ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు వి చేయండి. ఓకే, అప్పుడు ఎలా రాస్తాము, డివై బై డివి ఈక్వల్ టు డి బై డివి ఆఫ్ ఏముందండి, లాగ్ వి. మనకి ఫార్ములా ఏంటి, డివై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా 1/x. బట్ ఇక్కడ మనకేముంది, వి ఉంది కాబట్టి ఇక్కడ ఏమని రాసుకుంటాము, డివై బై డివి ఈక్వల్ టు 1/v. ఇది
ఫస్ట్ ఔటర్ పార్ట్. సెకండ్ ఔటర్ పార్ట్ ఏంటి? ఈక్వేషన్ 3. ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయండి ఈక్వేషన్ 3 విత్ రెస్పెక్ట్ టు ఏం చేయాలి? యూ చేయాలి. ఓకే, డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 3 ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు యూ. ఓకే, విత్ రెస్పెక్ట్ టు యూ చేయాలి ఈక్వేషన్ 3ని. ఇప్పుడు ఎలా రాస్తామండి? డివీ బై డియు ఈక్వల్ టు డి బై డియు ఆఫ్ సైన్ యు. ఓకే, డి బై డియు ఆఫ్ సైన్ యు అంటే కాస్ యు. అంటే ఏమని రాస్తాము? డివీ బై డియు ఈక్వల్ టు కాస్ యు అని రాస్తాం. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఈక్వేషన్ 2ని డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఏం చేయాలండి? టీ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకి టీ ఉంది కాబట్టి డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 2 విత్ రెస్పెక్ట్ టు టీ చేయండి. డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 2 ఆన్ బోత్ సైడ్స్ డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 2 ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఏం చేయాలి? టీ చేయాలి. అప్పుడు ఎలా రాస్తామండి? డియు బై డిటీ ఈక్వల్ టు డి బై డిటీ ఆఫ్ కాస్టి. ఓకే, డి బై డిటీ ఆఫ్ కాస్టి ఈక్వల్ టు మైనస్ సైన్ టీ కదా. అంటే డియు బై డిటీ ఈక్వల్ టు ఏం రాస్తాం? మైనస్ సైన్ టీ అని రాస్తాం. ఓకే, ఇప్పుడు అన్నీ మనకి ఔటర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా డిఫరెన్షియేట్ చేసాం. ఇక్కడ మనకి మిగిలింది ఏంటి? ఓన్లీ ఇన్నర్ పార్ట్. ఆ ఇన్నర్ పార్ట్ ఏంటండి? 3x ఈక్వల్ టు టీ ఉంది కదా, దట్ ఈస్ ద ఇన్నర్ పార్ట్. అంటే ఈక్వేషన్ 1 అన్నమాట ఇన్నర్ పార్ట్ అనేది. ఇప్పుడు ఈక్వేషన్ 1ని డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఏం చేయాలి? x చేయాలి. ఈక్వేషన్ 1ని డిఫరెన్షియేట్ చేయాలి కదా, విత్ రెస్పెక్ట్ టు x చేస్తాం కాబట్టి ఎలా రాస్తాం? డిటీ బై డిఎక్స్ ఈక్వల్ టు 3 కాన్స్టెంట్ కాబట్టి ముందుకు రాసేస్తున్నాను. డి బై డిఎక్స్ ఆఫ్ x అంటే డిటీ బై dx ఈక్వల్ టు 3 వస్తుంది, ఎందుకంటే d బై dx ఆఫ్ x వాల్యూ 1. ఓకే, ఇప్పుడు మొత్తం మనం అన్నీ డిఫరెన్షియేట్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. ఓకే, దేర్ఫోర్ dy బై dx ఈక్వల్ టు, మనం ఏవైతే డిఫరెన్షియేట్ చేసామో ఆర్డర్ వైజ్ ఇక్కడ రాసుకోండి, dy బై dv ఇంటూ dv బై du ఇంటూ డియు బై డిటీ ఇంటూ లాస్ట్లో ఏముంది? డిటీ బై డిఎక్స్. ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి చూడండి. డివి డివి క్యాన్సిల్ అయిపోతుంది, డియుడియు క్యాన్సిల్ అయిపోతుంది, డిటీ డిటీ క్యాన్సిల్. రిమైనింగ్ ఉన్నదేంటి మనకి? డివై బై డిఎక్సే మిగులుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే మనం సప్ డిఫరెన్షియేట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూస్ ఉన్నాయి కదా, అవి ఇక్కడ నోట్ చేస్తాం. డివై బై డివి ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 1/v వచ్చింది. ఇంటూ డివి బై డియు ప్లస్ ఎంత వచ్చింది మనకి? కాస్ యు వచ్చింది. నెక్స్ట్ డియు బై డిటి వాల్యూ ఎంత వచ్చింది? మైనస్ సైన్ టీ వచ్చింది. నెక్స్ట్ డిటి బై డిఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఇక్కడ అన్నీ సబ్స్టిట్యూట్ చేసాం కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఈ మైనస్ ఉంది కదా, మైనస్ నిల ముందుకు రాసేస్తున్నాను, మైనస్ 3ని, మైనస్ 3 సైన్ టీ. టీ అంటే ఏంటి మనకి? 3x కదా, సైన్ 3x. ఇక్కడ ఉన్నది ఏంటి చూడండి, కాస్ యు ఉంది. కాస్ యు బై వి కదండి. కాస్ యుని మళ్ళీ ఏమనుకున్నాం మనం? కాస్ టీ అన్నాం. కాస్ టీ అంటే కాస్ 3x బై వి. వి అంటే ఏమన్నాము? సైన్, సైన్ టీ అన్నాం. అంటే సైన్ ఆఫ్ కాస్ 3x. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ మైనస్ 3 సైన్ టీ కదా, టీ అంటే 3x కాబట్టి ఇక్కడ రాశాను స్టార్టింగ్. ఇక్కడ రిమైనింగ్ ఉన్నదేంటి? కాస్ యు బై వి ఉంది. కాస్ ఆఫ్ యు అంటే స్టార్టింగ్ మనం ఏమనుకున్నాము? కాస్ టీని యు అనుకున్నాము కదా, అందుకే ఇక్కడ కాస్ టీ రాశాను. టీ అంటే 3x కాబట్టి డైరెక్ట్గా 3x వేశాను. అలానే మళ్ళీ ఏంటి డినామినేటర్ ఉన్నది? వి. వి అంటే ఏమన్నాము? సైన్ యు అన్నాం. సైన్ మళ్ళీ యు అంటే ఏంటిది? కాస్ 3 కదా, అందుకే కాస్ 3x అని రాశాము.
కన్ఫ్యూజ్ అవ్వకండి, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. డివై బై డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ త్రీ సైన్ 3x. ఇది ఎలా ఉంది, కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ అంటే ఏంటి, కాట్ ఎక్సే కదా. బట్ ఇక్కడ ఎక్స్ప్లేస్లో మనకేముంది, కాట్ ఆఫ్ కాస్ 3x ఉంది ఎక్స్ప్లేస్లో. ఓకే, ఇదే ఆన్సర్ మనకి, మైనస్ త్రీ సైన్ 3x ఇంటూ కాట్ ఆఫ్ కాస్ 3x. ఈ లేదు, ఇక్కడ y మనకి స్టార్టింగ్ లెట్ y ఈక్వల్ టు అన్నాం కదా, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఇది వేసినా ప్రాబ్లం లేదు, ఇలా వేసేసినా కూడా ప్రాబ్లం లేదు. ఇది ఆన్సర్, జాగ్రత్తగా నోట్ చేసుకోండి, అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.